నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గవర్నమెంటు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయటం, కార్యక్రమాలు అంటే అవి కాదు ఈ ఈ దీనిపైన. ఇప్పుడు సమ్మె దొరికింది కదా అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం ఏమి స్వామి ఇప్పుడు ప్రబోధానంద స్వామి పైన ఆ ఆశ్రమంలో కొంత నడవచ్చే ఈనాటి వరకు 2 సంవత్సరాలు పైనది చార్జ్షీట్ ఫైల్ చేయలే. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో, ఎప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రోజున రా దివాకరెడ్డి నువ్వు ప్రభోనానంద స్వామి దాంట్లో నువ్వు ముద్దాయి రామ్మా అని తీసుకుని లోపలేయడము. 2 నెలలో 3 నెలలో అదేదో 307 వేస్తారో ఏం సెక్షన్ వేస్తారో 302 వేస్తారో నాకు తెలియదు, కానీ బట్ నెలకు తక్కువ లేకుండా 7 బయట లేకుండా సుమారుగా 50-60 మందిని మా తాడిపత్రులు వేశారు. 2 సంవత్సరాలు అయిందండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగిన సంఘటన ఆనాడు ఉన్నటువంటి ఐజీ ఇంటెలిజెన్స్ గారి యొక్క ధర్మమాని పుణ్యమా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు చార్జ్షీట్ ఫైల్ చేయాలి. దాన్ని ఆసరాగా తీసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు ఎవరిని లోపల వేయాలని రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారో అప్పుడు తీసుకుని లోపల వేస్తున్నారు. ఇప్పుడు కూడా మొన్న ప్రభాకర్ రెడ్డి ఎవరో సిఐని కులం పేరుతో దూషించాడు. ఆయన ఆ కులమో ఇప్పటి వరకు తెలిసి సావు దేవుడు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఊరు తెలియదు, ఆయన పేరు తెలియనటువంటి వాడిని ఆయన్ను కులం పేరుతో దూషించాల్సిన అవసరం ఉంది. మీకు అవసరమైంది కాబట్టి సెక్షన్ పెట్టారు, లోపలేశారు. 2015 రోజుల్లో 20 రోజుల్లో ఈ ఒక్క సెక్రెటరీ లోపల కడప జైలు పంపిస్తుంది. ఆడ ఆయన కరోనా వచ్చారు, ఏదో దేవుడు పుణ్యాలు 60% బయటపడ్డారు. ఇప్పుడు ఈ సంఘటనలో నిన్న 23-24 ఎప్పుడో తాడిపత్రం జరిగింది. ఈ సంఘటనలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడుతున్నారు. మీరు పెట్టేదానికి నాకేం అభ్యంతరం లేదు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే పెట్టుకోండి, కానీ అదొక బ్రహ్మాస్త్రంగా ఇందిరాగాంధీ గారు ఆనాడు నిజంగా దళితులు బాధపడుతున్నారు, దళితులను ఇల్లిట్రేట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అది ఆనాడు దళితులను ఉద్ధరించాలా, దళితుల బాగో కోసము వాళ్ళు సంఘంలో గౌరవంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొస్తే ఇవాళ నిజంగానే సంఘంలో దళితులు చాలా వరకు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత బాగున్నారు, వాళ్ళు ఇన్సల్ట్లు గురి కావడం లేదు, తగ్గిపోయింది. ఎవరు ఇప్పుడు కులాన్ని గురించి మాట్లాడడమే లేదు. అసలు మా ఇంట్లోనే హరిజనులు పెళ్లి చేసుకున్నారు, మా ఒక అమ్మాయి ఒక ఆయన ముస్లింలు చేసుకున్నాడు, ఒక అమ్మాయి బ్రాహ్మణులు చేసుకున్నాడు. ఇంకా కులం ఎక్కడుంది ఆ కులము? ఇవాళ మా ఇంట్లో ఒంటోడు దళితుడు. ఇవాళ మా ఊర్లో అందరికీ తెలుసు ఆయన దళితుడు అనేది, అందరూ వచ్చి బాగా వచ్చేస్తారు. ఇంతకుముందు మా ఇంట్లో మా ఊర్లో మా ఇంటి దగ్గర చెప్పులు ఈ యాక్ట్ రాకముందు చెప్పులు సంఖలో పెట్టుకొని వంగి మా వాకిలి దాటిపోయింది. ఆడ మనుషులు ఉన్నా లేకపోయినా దాటిపోయింది. మా ఇంట్లోకి వస్తే జంక్రియ పైకి వచ్చేటువంటి అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళ అత్తగారు మాతో పాటు సమానంగా టేబుల్లో కూర్చొని భోజనం చేస్తారు చేస్తారు మాతో మా ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా ఇవాళ సమానంగా కూర్చొని నీకు దళితుడు తెలిసిన తర్వాత కూడా నువ్వు పక్కన కూర్చొని భోజనం చేస్తావు, మేము భోజనం చేస్తాం, నువ్వు భోజనం చేస్తావు. ఇంకెక్కడ దళితుడు ఉన్నాడయ్యా దళితుడు అనేటువంటి దాన్ని వాళ్ళ రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళ అవసరం కోసం మీరు వాడటం లేదు, రాజకీయంగా వాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. నేను ఇవాళ మిమ్మల్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచింది కూడా ఏమిటంటే
ఇవాళ మళ్ళా తాడ్పత్రిలో దళితుల మీద కేసులు పెడుతున్నారు. దళితులు నువ్వు దిట్టావు లేదు దిట్టావని నీవు నిజంగా తిట్టు ఉంటే యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైనాన్స్ లిస్ట్ రాబోతున్నాయి అందరూ అనుకుంటున్నా ఫిబ్రవరిలోనో జనవరిలోనో మార్చిలోనో ఎప్పుడు వస్తాయో తెలియదు నాకు. ఎలక్షన్లు రాబోతున్నాయి అంటున్నారు. అంటే ఆ రోజు ఈ రామకృష్ణ రెడ్డి దివాకర్ రెడ్డి వీళ్ళు గవర్నమెంట్కు లేదా గవర్నమెంట్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు తీసిపోయి లోపల వేయడానిక నామినేషన్ వేయకుండా వేయడానిక ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. నా రిక్వెస్ట్ ఒకటే, పోలీసులు పెట్టే దాన్ని ఫైనలైజ్ చేయాలి. ఎల్ఐ ఉన్నాడా మల్లయ్య ఉన్నాడా ఎవరున్నారు అనేటువంటిది మీరు ఫైనలైజ్ చేయండి. అది చేయని దానికే నాకు తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి గారు రేపు 4వ తారీఖున తాడిపత్రిలో ఆమరణ నిరాశ. ఆయనకి ఇప్పటికే బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈజ్ ఏ డయాబెటిక్ పేషెంట్. ఆయనది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకనే నేను కూడా ఆయనతో పాటు కూర్చుంటాను, నాతో పాటు ఇంకా కొంతమంది కూర్చోవడానికి తయారయ్యారు. ఆమరణ నిరాశ ఈ సమస్యలను పరిష్కారం చేయాలని అనేటువంటి ఉద్దేశంతో కూర్చుంటుంది. పోలీసులు పరిష్కారం చేస్తే మాకు కూర్చోవలసినటువంటి అవసరం కలిగింది. అది సంవత్సరాల కొద్ది జరుపుతారనేటువంటి ఒక భయం నాలో రాజకీయంగా ఉపయోగించుకుంటారు దీన్ని అనేటువంటి ఉద్దేశంతోనే నేను మా బ్రదరు కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు నేను ఒకటే మనవి చేస్తున్నా మా తాలూకా వాళ్ళకందరికీ నేను ఒకటే మనవి చేసేది. ఇప్పుడు పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు, ఏదో రోజు పోవాల్సిందే. మానవ జీవితంలో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 70 ఏళ్ళు వచ్చినాయంటే ఇంక నువ్వు మృత్యువుకు మోరడా జాలడా పెద్దడా దగ్గర ఉన్నట్టు. 70 ఏళ్ళు దాటి నా అభిప్రాయం అది. నేనైతే నాకు 76 వచ్చాయంటే సంచి సర్దుకున్నాను. బాధ్యతలు ఇండియాలో 70 సంవత్సరాలు వస్తే కుటుంబ బాధ్యతలు కూడా చాలా వరకు తీరుతుంటాయి.